రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఓవైపు ఫిర్యాదులు అందగానే కేసులను ఛేదించి నిందితులను పట్టుకుంటున్న పోలీసులు అసలు మోసం జరగకుండా చూడాలన్న ఉద్దేశంతో డిజిటల్ ప్లాట్ఫామ్ ను వేదికగా ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే సెకండ్ హ్యాండ్ వస్తువులకు వేదికైన ఓఎల్ఎక్స్ లో జరుగుతున్న మోసాలపై ఏకంగా లఘు చిత్రాన్ని నిర్మించారు. బివేర్ ఆఫ్ క్యూఆర్ కోడ్ స్కాన్ అండ్ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ పేరుతో ప్రముఖ వ్యాఖ్యాత వర్షిణి, కాలేజ్ విద్యార్థిని సింధు సంఘం కలిసి నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ ను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి సజ్జనార్ విడుదల చేశారు. ఈ లఘు చిత్ర లింక్ ను సైబరాబాద్ పోలీసులు సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్లలో కూడా పోస్ట్ చేశారు. ఇలాంటి నేరాలపై వినియోగదారులు జాగ్రత్త వహించాలని సిపి సజ్జనార్ సూచిస్తూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అందులో ముఖ్యంగా ఇవి గమనించాలని కోరారు. సెకండ్ హ్యాండ్ వస్తువుల పేరుతో క్రయ విక్రయాలు జరిపే ఆన్లైన్ పోర్టల్స్ ను సైబర్ నేరగాళ్లు అక్రమ సంపాదనకు అడ్డాగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులమని, ఆర్మీ అధికారులమంటూ ప్రచారం చేసుకుంటూ తక్కువ ధరకే విలువైన కార్లు, కెమెరాలు అమ్ముతామని నమ్మిస్తారు. కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నా చాలామంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావటం లేదు. సైబర్ నేరగాళ్లు ఇచ్చే ప్రకటనల్లో వస్తువుకు సరైన ధర ఉండదు, వస్తువు డెలివరీ కాకముందే నగదు ఇవ్వద్దు, నగదు వెనక్కిస్తామంటే అస్సలు నమ్మొద్దు. గుర్తు తెలియని వ్యక్తులు ఓఎల్ఎక్స్ ప్రకటనలకు సంబంధించి క్యూఆర్ కోడ్లు పంపిస్తే వాటిని క్లిక్ చేయొద్దు. క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లించమంటే అది మోసమని గ్రహించాలి. వాటిని ప్రత్యక్షంగా చూసిన తర్వాతే కొనుగోలు చేయాలి. అడ్వాన్స్ డబ్బును వాహనం రిజిస్ట్రేషన్ అవ్వగానే ఇస్తామంటే అస్సలు నమ్మొద్దు, ప్రత్యక్షంగా కలవండి. పత్రాలన్నింటినీ స్వయంగా పరిశీలించండి. ఏదైనా ఫిర్యాదు కోసం డయల్ 100 లేదా 9490617444 వాట్సాప్ నెంబర్ ను సంప్రదించాలని సిపి సజ్జనార్ అన్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.